హలో, నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360 మూవీ మసాలా. మూవీ మసాలాలో ఈరోజు అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. నటుడిగా ఆయన 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని కాంప్లీట్ చేశారు బాలయ్య. చరిత్రను సృష్టించాలన్నా, దాన్ని తిరగరేయాలన్నా మాకే సొంతమని నిరూపించారు నందమూరి బాలకృష్ణ. అది ఆయన సీరియస్గా అంటారో లేక సరదాగా అంటారో అది కానీ నిజమే అనిపిస్తుంది. ఈరోజుతో సినీ నటుడిగా ఆయన 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. 1974 ఆగస్టు 30 అంటే సరిగ్గా ఇదే రోజు విడుదలైన తాతమ్మ కళ చిత్రంతో సినీ పరిశ్రమలోనికి బాలయ్య అడుగుపెట్టారు. సాధారణంగా 30 ఏళ్ళు లేదా 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న హీరోలు ఆ తర్వాత క్యారెక్టర్ పాత్రలకు మాత్రమే షిఫ్ట్ అవుతారు. కానీ బాలయ్య మాత్రం ఇప్పటికీ హీరోగానే కొనసాగుతున్నారు. ఇటీవలి కాలంలో బాలయ్య నటించిన ప్రతి సినిమా 100 కోట్ల మార్కును దాటుతోంది. తన సినీ ప్రయాణంలో బాలయ్య ఎన్నో ఘన విజయాలను సాధించారు. తన తండ్రి ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోనికి అడుగుపెట్టి తిరుగులేని నటుడిగా కొనసాగుతూనే ఉన్నారు. నటుడిగా 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న బాలయ్యను సినీ పరిశ్రమ ఘనంగా సన్మానించబోతోంది. సెప్టెంబర్ 1 దక్షిణాది సినీ పరిశ్రమలో అతిరథ మహారథుల సమక్షంలో ఆయనకు ఘన సన్మానం చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కౌంట్ డౌన్ అప్పుడే ప్రారంభమైపోయింది. ఆదివారం అట్టహాసంగా ప్రారంభం కాబోతున్న ఈ బిగ్ బాస్ రియాలిటీ షోకి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ ఇచ్చేశారు బిగ్ బాస్ టీమ్. షోలో ఈసారి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఫస్ట్ ఫేజ్లో ఎంతమంది లోపలికి వెళ్తారు, ఎవరెవరు కన్ఫామ్ అవుతారనే దానిపై సోషల్ మీడియాలో రకరకాలుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సాధారణంగా బిగ్ బాస్లో ఎప్పుడు కూడా 15 మందికి పైగా కంటెస్టెంట్లు ఉంటారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని సమాచారం. మొదటి ఫేజ్లో 14 మంది పంపిస్తున్నారు. అయితే 15 వారాలకి షోకి 14 మందిని తీసుకుంటే చాలామందిని వైల్డ్ కార్డు ద్వారా లోపలికి పంపించాల్సి ఉంటుంది. దాదాపుగా 5 నుంచి 6 మంది హౌస్లోనికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం హీరో ఆదిత్య ఓం, కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా ఫేమస్ అయిన యష్మి గౌడ, ప్రేరణ కంభం, విష్ణుప్రియ, అభయ్ నవీన్, ఢీ నైనిక, కిరాక్ సీత బిగ్ బాస్ హౌస్లోనికి ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అలానే శేఖర్ భాష, నాగమణికంఠ, నిఖిల్ కూడా మంచి పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్గా భావిస్తున్నారు. తొలుత రీతు చౌదరి, తేజస్విని గౌడ, అంజలి, పవన్, ఇంద్రనీల్ కుమారి, ఆంటీ, రామిశెట్టి, కిరాక్ ఆర్పిలు బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్లుగా ఉంటారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. అయితే వీరెవరూ హౌస్లోనికి వెళ్ళటం లేదని ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారాన్ని ప్రకారం తెలుస్తోంది. తాజాగా విడుదలైన మత్తు వదలరా 2 టీజర్పై ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎక్స్ వేదికగా ప్రశంసలను కురిపించారు. అబ్బాయిలు అదరగొట్టారంటూ రాసుకొచ్చారు. టీజర్లో విజువల్స్, డైలాగ్స్ సూపర్గా ఉన్నాయి, మంచి కామెడీని అందించారన్నారు. దీంతో సీక్వెల్పై అంచనాలు పెంచేశారని కూడా తెలియజేశారు. సెప్టెంబర్ 13 మూవీ టికెట్లను తస్కరించేందుకు టీజర్లో డైలాగ్స్ను ఉద్దేశిస్తూ సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అలాగే టీజర్లో డైలాగ్ను గుర్తు చేస్తూ స్మైలీ ఎమోజీలను ఈ పోస్టుకు జోడించారు జగన్. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. మూవీలో శ్రీసింహ హీరోగా నటించగా కాలభైరవ సంగీతాన్ని అందించారు. వీరిద్దరూ ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారులు కావటం గమనార్హం. ఇక రితేష్ రానా డైరెక్ట్ చేసిన మత్తు వదలరాకు సీక్వెల్గా మత్తు వదలరా 2 వస్తోంది. కామెడీ థ్రిల్లర్ జోనర్లో 2019 వచ్చిన మత్తు వదలరా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో సీక్వెల్పై మంచి అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా సెప్టెంబర్ 13 థియేటర్లలో సందడి చేయనుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ కావడంతో ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఆయన 3 సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు ఈ 3 చిత్రాలు కొంతమేర చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై నిర్మాత రవిశంకర్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఆయన తాజాగా మత్తు వదలరా 2 మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి తలెత్తిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రవిశంకర్ మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ మరికొన్ని వారాల్లో మొదలు కానుంది. తాజా
చిత్రం తాలూకు మొత్తం షూటింగ్ జనవరి 2025 వరకు పూర్తి చేసేయాలని నిర్ణయించాం. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే షూటింగ్ పూర్తయిన పార్ట్ నుంచి ఏదో ఒక స్పెషల్ సర్ప్రైజ్ అభిమానులకు ఇస్తాం, అప్పటి వరకు వేచి ఉండండి అంటూ చెప్పుకొచ్చారు. దీంతో రవిశంకర్ మాట్లాడిన ఈ వీడియోను పవన్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. త్వరలో మా హీరో బరిలోనికి దిగబోతున్నాడు అంటూ మురిసిపోతున్నారు. బాలీవుడ్ నటి హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ చాలా కాలంగా తమ కుమార్తెకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు బయటకు రానివ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవలి కాలం వరకు సోషల్ మీడియాలో చిన్నారి ముఖాన్ని కూడా చూపించలేదు. అయితే అనూహ్యంగా నటి ప్రియాంక తన కుమార్తె మాల్టీ మేరీ ఫోర్తో ప్రత్యేకంగా ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతాని ఓపెన్ చేయడంతో పాటు తన ఇన్స్టా స్టోరీలో ఆమె ఫోటోను కూడా పంచుకున్నారు. తన కుమార్తె యొక్క అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అని పేర్కొంది. ప్రియాంక ఇటీవలి ముంబైలో జరిగిన తన సోదరుడు సిద్ధార్థ చోప్రా నిశ్చితార్థ వేడుకకు హాజరై సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా షేర్ చేశారు. ఆమె సోదరుడు సిద్ధార్థ చోప్రాకు ఆగస్టు 23న ముంబైలో తన తోటి నటి నీలం ఉపాధ్యాయతో నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకలో నటి ప్రియాంక అద్భుతమైన చీరను ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఇండియా పర్యటన ముగించుకుని అమెరికా వెళ్ళింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన కుమార్తె ఫోటోను షేర్ చేయడం హాట్ టాపిక్ అయిపోయింది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం పానీ అనే మరాఠీ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా త్వరలో తన స్పై థ్రిల్లర్ స్ట్రీమింగ్ షో సిటాడెల్ 2వ భాగంలో ప్రియాంక కనిపించబోతున్నారు. గ్లోబల్ సిరీస్ యొక్క 2వ సీజన్ ఈ ఏడాదే ప్రారంభం కానుంది. దీనికి జో రెస్పో దర్శకత్వం వహించనున్నారు. మాసన్ కేక్ పాత్రలో రిచర్డ్ మాడెన్తో పాటు ప్రియాంక చోప్రా జోనస్ తన నాడియా పాత్రలో తిరిగి రానుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి. ఇక ఈ సినిమాతో రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ప్రశాంతి త్రిపురనేని ఈ మూవీకి నిర్మాతగా ఉన్నారు. అలాగే హీరో నాని ఈ సినిమాకు సమర్పకుడిగా బాధ్యతలను స్వీకరించారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్ కొట్టగా నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టైటిల్ పోస్టర్ బోన్లో న్యాయదేవత శాంతి చిహ్నాలుగా ఎగురుతున్న పావురాలతో ఆసక్తికరంగా మారిపోయింది. అన్యాయంగా ఒక కేసులో ఇరుక్కున్న కుర్రాడి కోసం జరిగే న్యాయ పోరాటం చుట్టూ ఈ కథ నడుస్తుందని ప్రియదర్శి ఇందులో లాయర్గా నటిస్తున్నారని మేకర్స్ తెలియజేశారు. సెప్టెంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి ఇలా తదితరులు నటిస్తున్నారు. జయాపజయాలకు అతీతమైన ఇమేజ్ ఉండే ఏకైక హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగిపోతోంది. ఇటీవలే శ్రీలంకలో భారీ షెడ్యూల్ని పూర్తి చేసుకుని చిత్ర బృందం హైదరాబాద్కు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ని మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి వెలుగు చూస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ కానిస్టేబుల్గా, ఖైదీగా 2 రకాలుగా కనిపించనున్నారట. ఇందుకోసం ఆయన ఒక ప్రత్యేకమైన లుక్ని కూడా సెట్ చేసుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ నట విశ్వరూపాన్ని చూస్తారని చిత్ర బృందం ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 75% పూర్తయింది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఏడాది మార్చిలో హీరో సిద్ధార్థ్ కథానాయికగా అతిథిరావు హైదరీల నిశ్చితార్థం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. వనపర్తి జిల్లా శ్రీరంగపురంలో రంగనాథ స్వామి ఆలయంలో నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. అదే ఆలయంలో తామిద్దరం పెళ్లి చేసుకుంటామని కూడా తాజా ఇంటర్వ్యూలో అతిథి చెప్పారు.
ఈ సందర్భంగా సిద్ధార్థ్తో తన ప్రేమ పెళ్లి గురించి ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో సిద్ధార్థ్తో ఏర్పడిన పరిచయం క్రమక్రమంగా ప్రేమగా మారింది. హైదరాబాద్లో తన నానమ్మ ప్రారంభించిన స్కూల్ అంటే ఎంతో ఇష్టమని, తన చిన్నతనం మొత్తం అక్కడే గడిచిపోయిందని, అదే స్కూల్కి తీసుకెళ్లి సిద్ధార్థ్ తనకు లవ్ ప్రపోజ్ చేశారని కూడా అతిథిరావు తెలియజేశారు. పెళ్లి గురించి మాట్లాడుతూ, శ్రీరంగాపురంలో రంగనాథస్వామి ఆలయంతో మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది, అందుకే అక్కడ నిశ్చితార్థం చేసుకున్నాం, పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని నిర్ణయించుకున్నామని అతిథిరావు హైదరి పేర్కొన్నారు. సామాజిక సమస్యలను కథా వస్తువులుగా తీసుకొని వాటిని కమర్షియల్ పంథాలో ఆవిష్కరిస్తూ ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు తమిళ డైరెక్టర్ రంజిత్. ఆయన తాజా చిత్రం తంగలాన్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. విక్రమ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని హిందీలో కూడా త్వరలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ తన బాలీవుడ్ ప్రాజెక్టుపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. హిందీలో స్ట్రైట్ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేశానని, దానికి బిర్సా ముండా అనే టైటిల్ను కూడా పెట్టానని రంజిత్ అన్నారు. బాలీవుడ్ అగ్రహీరో ఇందులో నటిస్తారని ఆయన పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం రణవీర్ సింగ్తో రంజిత్ ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు డైరెక్టర్. సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం కూలీ. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ మూవీ నుంచి ఒక్కొక్క పాత్రను మేకర్స్ రివీల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మలయాళ నటుడు మంజుమ్యల్ బాయ్స్ ఫేమ్ సౌవిన్ షాహిర్ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లుగా ప్రకటించింది చిత్ర బృందం. ఇటీవలే అక్కినేని నాగార్జున సైమన్ అనే పాత్రలో నటిస్తున్నట్లు కూడా తెలిపింది. ఇప్పుడు మరో పాత్రను రివీల్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో తమిళ నటి శృతి హాసన్ ప్రీతి అనే పాత్రలో నటిస్తున్నట్లుగా తెలియజేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా డిసెంబర్ 6న రావటం ఖాయమని, ఈ డేట్లో ఎటువంటి మార్పు లేదని నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. ఇక ఈ మూవీ కోసం బన్నీ 3 సంవత్సరాలుగా తెగ కష్టపడిపోతున్నారు. ఎలాగైనా బ్లాక్ బాస్టర్ను కొట్టి తన సత్తా ఏంటో చూపించాలని ఆతృతగా ఉన్నారు. అయితే ఈ మూవీ ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. క్లైమాక్స్ అనంతరం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలిపింది చిత్ర యూనిట్. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీష్, ప్రతాప్, ధనుంజయ్ కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. 500 కోట్ల భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఇక ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ అయితే చాలా రోజుల నుంచే వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ స్టార్డమ్ ఎక్కడికో వెళ్ళిపోవాలని అభిమానులు పూజలు యాగాలు కూడా చేసేస్తున్నారు. నిజం చెప్పాలంటే తమ హీరోని ఒక్క మాట కూడా పడనివ్వట్లేదు ఫ్యాన్స్. అందరికీ డిసెంబర్ 6న సమాధానం చెబుతామంటూ సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. చూడాలి మరి అల్లు అర్జున్ పుష్ప 2తో ఏ స్థాయికి వెళ్తారు. చాలా కాలంగా సరైన హిట్స్ లేని బాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవచ్చు. అజయ్ దేవ్గన్ నటించిన సైతాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. జూన్లో విడుదలైన ముంజయా సినిమా కూడా సూపర్ హిట్గా నిలిచింది. ఇటీవలే విడుదలైన స్త్రీ 2 ఏకంగా రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. ఈ రికార్డులను బద్దలు కొట్టేందుకు నేను కూడా రెడీ అంటోంది కన్నడ సోయగం రష్మిక మందాన. ఇప్పటిదాకా గ్లామరస్ రోల్లో మెరిసిన రష్మిక ఇక అందరినీ భయపెట్టిస్తానంటోంది. రష్మిక ఇటీవలే ఒక హిందీ సినిమాకు సైన్ చేసింది. ఈ మూవీకి విజయనగర టైటిల్ను ఫిక్స్ చేశారు. ముంజయా, ఫేమ్, ఆదిత్య, సర్పోతర్,
దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రెండు టైమ్ లైన్స్ ఆధారంగా సినిమా ఉండబోతోంది. వీటిలో ఒకటి విజయనగర సామ్రాజ్యంలో హంపి సిటీ కాగా, రెండోది నార్త్ ఇండియాలో ఓ చిన్న గ్రామం. ఇందులో రష్మిక డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు బీ టౌన్ సర్కిల్లో టాక్. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తోంది ఈ భామ. ఆగస్టు నెలలో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో యునామినస్గా బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకున్న మూవీ కమిటీ కురాళ్ళు. కంటెంట్ ఉండే కథలకు స్టార్ కాస్టింగ్, బడ్జెట్తో అసలు సంబంధమే లేదని మరొక సినిమా ప్రూవ్ చేసుకుంది. అదే ఆగస్టు 9న థియేటర్లో రిలీజ్ అయిన కమిటీ కురాళ్ళ మూవీ. కొత్త దర్శకుడు, కొత్త నటీనటులు, నిహారిక కొనెదల మొదటిసారిగా ప్రొడ్యూసర్గా వ్యవహరించడం, ఇలా మొదటి అటెంప్ట్లోనే సక్సెస్ సాధించడం అనేది కేవలం ఇలా కంటెంట్ ఉంటే సినిమాలకు మాత్రమే సాధ్యమేమో. అలాంటి మంచి కంటెంట్ను ప్రేక్షకులకు అందించి యునానిమస్గా బ్లాక్ బాస్టర్ హిట్ను సంపాదించుకొని మేకర్స్కు లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోనికి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ను ఓటీటీ పార్ట్నర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను ఈటీవీ విన్ సొంతం చేసుకోగా సెప్టెంబర్ 5 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్కు తీసుకురానున్నారు మేకర్స్. కాబట్టి థియేటర్లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఎంచక్క ఓటీటీలో మిస్ చేసుకోకుండా చూసేయండి అంటూ చెప్పుకొచ్చారు మేకర్స్. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా మూవీస్ను చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం వెంకీ కుడుమల డైరెక్షన్లో రాబిన్ హుడ్ అనే మూవీ కూడా చేస్తున్నారు నితిన్. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో నితిన్ 2 నెలలు షూటింగ్స్కు బ్రేక్ తీసుకుంటున్నట్లుగా న్యూస్ వైరల్గా మారింది. మరి యంగ్ హీరో షూటింగ్స్కు బ్రేక్ ఎందుకు ఇవ్వనున్నాడో ఎవరికీ తెలియదు. ఇక రాబిన్ హుడ్ సినిమాతో పాటుగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తమ్ముడు అనే మూవీలో చేస్తున్నాడు ఈ హీరో. అయితే ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ రానున్నారని సమాచారం. ఒకవేళ ఇదే గనక జరిగితే మాత్రం సినిమా ఒక రేంజ్లో ఉంటుందని ట్రెండ్ పండితులు చెబుతున్నారు. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేయడానికి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదని టాక్. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. సినీ ఇండస్ట్రీలో డిసెంబర్ నెల ఓ మానియాలా తయారైపోయింది. అదే నెలలో బాక్సాఫీస్ బరిలో పెద్ద పెద్ద సినిమాలు నిలుస్తున్నాయి. ఇప్పటికే పుష్ప, గేమ్ చేంజర్ మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు క్రిస్మస్ బరిలో మరో సినిమా రాబోతోంది. తమిళ వర్సటైల్ హీరోలో ముందు వరుసలో నిలుస్తారు మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా సినిమాలను చేసుకుంటూ పోతారు. ఈ ఏడాది అప్పుడే 2 చిత్రాలతో పలకరించారు విజయ్. ఇటీవలి కాలంలో విజయ్ నుంచి మెరీ క్రిస్మస్, మహారాజా చిత్రాలు కూడా వచ్చాయి. ఇందులో మహారాజా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. కోలీవుడ్లో మాత్రమే కాదు టాలీవుడ్లో సైతం కాసుల వర్షాన్ని కురిపించింది ఈ చిత్రం. ప్రస్తుతం 2 చిత్రాలతో ఫుల్ స్వింగ్లో ఉన్నారు ఈ మక్కల్ సెల్వన్. వాటిలో ఒకటి విడుదలై 2 స్టార్ దర్శకుడు వెట్టి మారన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం విడుదలై పార్ట్1కి సీక్వెల్. కమెడియన్ సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో గతేడాది వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇప్పుడు విడుదలై పార్ట్2 కూడా రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఇదే సమయంలో తెలుగులో పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి. రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం గేమ్ చేంజర్ క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్నట్లుగా నిర్మాత దిల్ రాజ్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న పుష్ప కూడా డిసెంబర్ 9వ వారంలో విడుదల కాబోతోంది. ఇవే కాకుండా మంచు విష్ణు, అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప, నాగ చైతన్య తండేలు మూవీ కూడా క్రిస్మస్ బరిలో ఉన్నాయి. వీటితో పాటుగా నితిన్ రాబిన్ హుడ్ కూడా ఇదే మాసంలో కర్చీఫ్ వేసి కూర్చుంది. తెలుగు సినిమాలకే కాదు థియేటర్లు దొరకని ఈ సినిమాలో విజయ్ సేతుపతి మూవీ కూడా వస్తోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాషే వచ్చేటట్లు కనిపిస్తోంది. చూడాలి మరి వెనక్కు తగ్గుతారా, అదే తేదీకి వస్తారా అనేది.
విడుదలకు మరికొన్ని రోజుల టైం ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ కీలకమైన నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి. ఇక విడుదలై పార్ట్ టూ మూవీకి లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులు వైవిధ్యమైన సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఇక హీరోలు సైతం వారి అభిరుచికి తగ్గట్టుగానే కథలను ఎంచుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇలా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగే హీరోలో శ్రీవిష్ణు కూడా ఒకరు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ స్వాగ్, ఈ మూవీ టీజర్ను మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు. విలక్షణమైన గెటప్స్తో శ్రీవిష్ణు యాక్టింగ్తో అల్లాడించేశాడు. శ్రీవిష్ణు హాసిక్ గోలీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. టైటిల్ రివీల్ దగ్గర నుంచి వరుసగా ఇస్తున్న అప్డేట్స్ స్వాగ్పై ఎంతో క్యూరియాసిటీని రేకెత్తించాయి. ఈ మూవీలో శ్రీవిష్ణు ట్రాన్స్జెండర్గా కనిపిస్తాడన్న వార్తలు వైరల్గా మారాయి. దానికి తోడు ఏకంగా 14 గెటప్లో శ్రీవిష్ణు కనిపిస్తాడన్న న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. దాంతో ఈ మూవీ టీజర్ ఎప్పుడొస్తుందని ప్రేక్షకులు ఎదురు చూడసాగారు. ఇక వారి వెయిటింగ్కు తెరదించుతూ మేకర్స్ తాజాగా టీజర్ను విడుదల చేశారు. టీజర్ విషయానికి వస్తే డిఫరెంట్ టైం లైన్స్లో ఈ మూవీ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీవిష్ణు కొడుకు ఎవరని తెలుసుకునే క్రమంలో జరిగిన పరిణామాలే ఈ సినిమా స్టోరీ అన్నట్లుగా అర్థమవుతోంది. రాజుల కాలాన్ని టచ్ చేస్తూ వర్తమానానికి స్టోరీని ఎలా కనెక్ట్ చేశారా అన్నదే మరింత క్యూరియాసిటీని పెంచేసింది. స్త్రీ జాతిని ద్వేషించే పాత్రలో శ్రీవిష్ణు ఒదిగిపోయారు. అతడి లుక్, డైలాగ్ డెలివరీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మరోవైపు రాణిగా, కామన్ ఉమెన్గా రీతు వర్మ యాక్టింగ్ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. కామెడీని కూడా ఇలాంటి కథలో జోడించడం డైరెక్టర్ హసీద్ గోలీకి చెందింది. మొత్తానికి స్వాగ్తో శ్రీవిష్ణు మరోసారి సరికొత్త ప్రయోగంతో పాటుగా హిట్ని కొట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కథ సిద్ధమైందని తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్నారట. ఇప్పటికే మహేష్ బాబు లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహేష్ బాబు రాజమౌళి సినిమాల్లో చాలామంది స్టార్ నటీనటులు కనిపిస్తారట. ఇప్పటికే కొంతమందిని రాజమౌళి సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో చియాన్ విక్రమ్ నటిస్తున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు కోసం చియాన్ విక్రమ్ని రాజమౌళి సంప్రదించినట్లుగా గత కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. దాన్ని ఎవరూ ఖండించలేదు, అలా అని దానిపై క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రాజమౌళితో కలిసి పనిచేయడం గురించి విక్రమ్ మాట్లాడారు. ఎస్ఎస్ రాజమౌళితో నాకు వర్క్ చేయాలని ఉంది, కాకపోతే ఆయన మాత్రం నా దగ్గరకు రాలేదు. ఒకవేళ వస్తే మాత్రం ఎలాంటి క్యారెక్టర్ ఉన్నా నేను చేసేస్తా అని చెప్పుకొచ్చారు విక్రమ్. చూడాలి మరి రాజమౌళి విక్రమ్కి అవకాశం ఇస్తారో లేదో. ఇవి ఇప్పటి వరకు ఉన్న మూవీ మసాలాలోని లేటెస్ట్ అప్డేట్. మరికొన్ని సరికొత్త అప్డేట్స్తో మూవీ మసాలా కార్యక్రమం మీ ముందుకు వచ్చేస్తోంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజాం ఆలోచనలు మారుస్తుంది.